పులివెందుల వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో వైఎస్ కుటుంబానిదే అధికారం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు వారిదే. మరి ఈ గెలుపుకు అసలు కారణం ఏంటి? నిజంగా అభిమానంతోనే వారి కుటుంబాన్ని గెలిపిస్తున్నారా? చంద్రబాబు పులివెందులపై చేసిన వ్యాఖ్యలకు అర్థం ఏంటి? దీని వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా? పులివెందుల్లో ఇప్పుడు కూడా వీళ్ళు ప్రజలు ఓటేసి గెలవలేదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పులివెందల్లో ఎవరైనా కానీ వేరే పార్టీలకు ఓటేస్తే వాళ్ళు అక్కడ బతకరు. ఎన్నికలైన తర్వాత కూడా కక్ష తెచ్చుకునే పరిస్థితి వస్తారు. దానివల్ల అక్కడ రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ మనుగడ సాధించలేకపోయినాయి. మొన్న కూడా మనం చూసాం, ఇక్కడ కడప ఎమ్మెల్యేలు ఉన్నారు. పాత కడప జిల్లాలో దశ 9 అసెంబ్లీ సీట్లకు 7 అసెంబ్లీ సీట్లు గెలిపించారంటే అది ప్రజల్లో ఉండే మార్పు, అదే వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు కూడా. అలాంటి దశ నాకు ఒకసారి అనుమానం ఇచ్చేది, పులివెందల మారిగా రాష్ట్రాన్ని మొత్తం తయారు చేస్తామని. కడాన ఎన్నికల్లో కుప్పం, పిఠాపురం, మంగళగిరి ఇలాంటి కొన్ని కాన్స్టిట్యూన్సీలో వీళ్ళు ఆడిన ఆటలు చూస్తే అది భయంకరంగా ఆటలాడే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రంలో సంపాదించిన అవినీతి డబ్బులు మొత్తం ఆడపంచారు. కానీ ప్రజల్ని మెచ్చుకోవాల దిశ 90,000, 70,000, 50,000 గెలిపించారంటే అది ప్రజలు చూపించిన స్ఫూర్తి, చైతన్యం తప్ప ఇంకోటి కాదు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పులివెందల ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది, అది రిప్లికేషన్ మోడల్ కూడా ఫెయిల్ అయింది. పులివెందుల్లో జగన్ గెలుపుకు కారణం ఇదే అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అందుకే వైఎస్ కుటుంబం గెలుస్తూ వస్తుందంటున్నారు. వారి గెలుపుకు అభిమానం కారణం కాదని, కేవలం భయపెట్టి మాత్రమే గెలుస్తూ వస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు చంద్రబాబు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలుంటే అందులో 7 గెలిపించుకుంది టీడీపీ. ప్రజల్లో మార్పు వచ్చింది కాబట్టి గెలుపు సాధ్యమైందన్నది చంద్రబాబు మాట. అంతేకాదు త్వరలో పులివెందుల ప్రజల్లో కూడా మార్పు తీసుకొస్తామని చెబుతున్నారు. అంటే చంద్రబాబు కాన్సెప్ట్ ప్రకారం త్వరలో పులివెందుల ప్రజల్లో భయాన్ని తొలగిస్తామని చెప్పకనే చెబుతున్నారు. టు బి ఫ్రాంక్, జగన్ ఇప్పటికే దారుణంగా ఓడించారు చంద్రబాబు. బట్ ఇప్పుడు ఆయన తిరిగి కోలుకోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. అంతేకాదు 2019 ఎన్నికల ముందు వివేకానంద ఎపిసోడ్ను తనకు ఎలా అనుకూలంగా మలుచుకున్నారో మరోసారి గుర్తు చేశారు. ఇది నా క్వశ్చన్ ఫస్ట్ అనేది ఇప్పుడు అడుగుతున్నా మళ్ళీ. ఓ కిల్డ్ బాబాయ్ ఎవరు సమాధానం చెప్పారు? విజయ్ కుమార్ రాజు గారు, విష్ణు కుమార్ రాజు గారు, మీరు చెప్పాలి. ఇప్పుడు మేము ఎలక్షన్లో క్వశ్చన్ చేసిందే ఓ కిల్డ్ బాబాయ్ అని, ఇంకా జవాబు రాలేదు. తొందరలో జవాబు కూడా వస్తుంది. దాంట్లో సందేహం అధ్యక్ష, ఇది ఒక కేస్ స్టడీ. హూ కిల్డ్ బాబాయ్ అనే క్వశ్చన్కి త్వరలోనే ఆన్సర్ వస్తుందంటున్నారు చంద్రబాబు. అంటే జగన్కు మోరల్గా మరో దెబ్బ పడనుందా? ఈ క్వశ్చన్ తెరమైకి వచ్చేసింది. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంతో ఇప్పటికే ఏపీ ప్రజల్లో దీనిపై చర్చ మొదలైంది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందని సిబిఐ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. అరెస్టు చేసేందుకు కూడా రెడీ అయింది. కానీ ఆయన కోర్టును ఆశ్రయించి చెరసాలకు చేరకుండా బయటే ఉండిపోయారు. బట్ ఇంకెంతకాలం అది కొనసాగదని చంద్రబాబు వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ఒకవేళ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే పార్టీ పరంగా వైసీపీకి, వ్యక్తిగతంగా జగన్కు అది పెద్ద దెబ్బ. ఎందుకంటే అవినాష్ రెడ్డిని మొదటి నుంచి వెనకేసుకొస్తున్నారు జగన్. అవినాష్ కోసం సొంత చెల్లిని, బాబాయ్ కూతుర్ని కూడా వదులుకున్నారు. వాళ్ళకి అగేనిస్ట్గా ఎన్నికల్లో ఎలాంటి డ్రామా నడిచింది మనమంతా చూసాం. అందుకే ఈ కేసులో అవినాషే నేరస్తుడని తేలితే అది జగన్కు పెద్ద దెబ్బ. అందుకే ఇప్పుడు చంద్రబాబు నేరుగా జగన్ కుంభస్థలంపై కొట్టేందుకు ట్రై చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మీకు గుర్తుండే ఉంటుంది, ఎన్నికలకు ముందు కుప్పంలో చంద్రబాబును మట్టి కరిపించేందుకు వైసీపీ చేయని ప్రయత్నం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ బాగా చేశారు. కుప్పంలో చాలామంది వైసీపీలు చేరేలా చేశారు. కానీ తీరా ఎలక్షన్స్ వచ్చే సమయానికి పరిస్థితి మొత్తం తలకిందులైంది. కుప్పంలో చంద్రబాబు గెలుపుని ఎవరూ అడ్డుకోలేకపోయారు. మరి ఈ విషయాలను గుర్తుపెట్టుకున్నారనుకుంటా చంద్రబాబు ఇప్పుడు ఏకంగా పులివెందులపైనే ఫోకస్ చేశారు. పులివెందుల్లో ఎలాగైతే బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు, అదే కాన్సెప్ట్ని కుప్పం, మంగళగిరితో పాటు మరికొన్ని నియోజకవర్గాలను ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నించారన్నది చంద్రబాబు ఆరోపణ. ప్రజల్లో మార్పు తీసుకొచ్చాం, ఇప్పుడు పులివెందుల ప్రజల్లో కూడా మార్పు తీసుకొస్తామంటున్నారు. చంద్రబాబు మాటలను జగన్ సీరియస్గా తీసుకుంటే రాష్ట్రంతో పాటు సొంత నియోజకవర్గానికి కూడా జగన్ టైం కేటాయించాల్సి ఉంటుంది, లోకల్గా పర్యటించాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే జగన్ను పులివెందులకే పరిమితం చేసి ఎత్తుగడా అనే అనుమానం కూడా లేకపోలేదు. ఏదేమైనా
చంద్రబాబు తన వ్యూహాలను ఎలా అమలు చేస్తారో, వాటి రిజల్ట్స్ ఎలా ఉంటాయో ఫ్యూచర్లో తేలాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.